Do quê? Next one, restrict. Chapter requirement. I am removing this out. నాకు ఒక సినారో తీసుకుంటున్నాను. సినారో రిక్వైర్మెంట్ ఇలా ఉందన్న, యూ గెటింగ్ సేల్స్ అమౌంట్ రైట్, క్వాంటిటీ రైట్, టూ కీ ఫిగర్స్ అమౌంట్ అండ్ క్వాంటిటీ. నాకు ఇలా కావాలి, కస్టమర్ వైజ్ అమౌంట్ క్వాంటిటీ. ఐ వుడ్ లైక్ టు కస్టమర్ వైజ్ ఐ వుడ్ లైక్ టు సీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సేల్స్ అమౌంట్ ఫర్ ఇయర్ 2012, ఓకే, and month as January was, okay, and for sales quantity I'm interested to see, I would like to see sales quantity of 2013 and month as December. Let it let's go amount 2012 and December, quantity 2013 January, right? Next month quantity previous month amount, right? Atla kavalna. How will you do this? Yeah, sales amount with filter better. Condition. You can build condition only on key figures, right? And then how did you say condition then? Now requirement in the am I restricting the key value based on the value of key value or based on characteristic bus? I'm saying I want quantity where year is equal to 2012 and month is equal to December. Sorry, the amount ki. And quantity year is equal to 2013 and month is January. And the logical amount ko restriction ga wali, quantity ko restriction. It's almost like sub queries, sub select rational term. So should I use filter or should I use condition? A topic unto, a topic unto. No, right? So got get the logic out. Okay. So filter, then what should I do? Year. Year metal na 2012 13 na. Rendu metal na. ఇప్పుడు రెండు పెట్టినా కదా, ఈ రెండు అమౌంట్కి పడుతుంది, ఎఫెక్ట్ క్వాంటిటీకి పడుతుంది, రెండుకి పడుతుంది. కానీ నేను నేను అడిగింది ఏంది, అమౌంట్కి 2012, క్వాంటిటీకి 2013. ఐ వాంట్ మై అమౌంట్ టు బి రెస్ట్రిక్టెడ్ విత్ 2012 ఇయర్, క్వాంటిటీ విత్ 2013 ఇయర్. అది కదా నా రిక్వైర్మెంట్. ఇఫ్ ఐ డూ దిస్ ఫిల్టర్ ఇయర్ విత్ 2 ఇయర్స్, what's happening was both the call, because whatever I do a filter, it affects every column of the report. Is it that what you wanted? No, right? Then two queries create gel. He's saying to create two queries, create query one, in the query one put amount and put the filtering as what, 2012 and month as January of December. Create one more query, put only quantity into it, put the filter on year as 2013, month as what, January. ఎందుకంటే ఒక్కొక్క కాలంకి వేరే వేరే రెస్ట్రిక్షన్స్ కాబట్టి ఆ రెస్ట్రిక్షన్తో ఒక్కొక్కరి ఈ రెస్ట్రిక్షన్తో ఒక్కొక్కరి రెండు కలుపుతాం తర్వాత. అంతే ఏదైనా బట్టి కలుపుతాం,
దాంట్లో కస్టమర్ దీనిలో కస్టమర్ కస్టమర్ బట్టి కలిపేయచ్చు కదా అంటాడు అనమాట. కరెక్ట్ కదా లాజిక్? ఇప్పుడున్న తెలిసిన టాపిక్స్లో ఆయన ఆ లాజిక్ చేయొచ్చు, కరెక్టే కదా. సో నేనంటే రెండు క్వెరీస్ కాకోకుండా ఒకటే క్వెరీలోనే నా ఎత్తాలి నా డెఫినేషన్. దట్స్ వాట్ ఐ వాంట్. డిడ్ యు అండర్స్టాండ్ ది ఎఫెక్ట్? అవును రా, ఇట్లా రిక్వైర్మెంట్ ఉంటుంది అనే థాట్ యూ గెటింగ్ ఇట్? గుడ్. సో ఐ కెన్ అచీవ్ దీస్ విత్ హెల్ప్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ న్యూ సెలెక్షన్, ఆర్ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ న్యూ రెస్ట్రిక్టెడ్ కీ ఫిగర్ అని ఉంటుంది. దే కాల్ ఇట్ ఇస్ ఆర్కేఎఫ్. న్యూ సెలెక్షన్ అంటారు, లేదా టూ టాపిక్స్ వేరే వేరే. వీ కెన్ కాల్ ఇట్ ఇస్ ఆర్, వీ కెన్ అచీవ్ దిస్ బై యూజింగ్ రెస్ట్రిక్టెడ్ కీ ఫిగర్ ఆర్ వాట్ న్యూ సెలెక్షన్. చూడ ఎలా చేస్తాను. ఫస్ట్ రెస్ట్రిక్ట్ క్యూర్ అయితే నీకు బాగా అర్థం. ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్. ఓకేనా? తీసి డివైడ్ ఏ కీవర్స్ ఫోల్డర్. సో వెన్ యూ వాంట్ రెస్ట్రిక్ట్ ఏ కీ ఫిగర్ ఆర్ వెన్ యూ వాంట్ రెస్ట్రిక్ట్ ఓన్లీ పర్టికులర్ కీవర్ కాలమ్ బేస్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్, దెన్ ఐ గో విత్ రెస్ట్రిక్ట్ కీ ఫిగర్. ఇఫ్ ఐ డూ రెస్ట్రిక్షన్ ఇన్ ద ఫిల్టర్ బ్లాక్ ఎఫెక్ట్స్ ఎవ్రీ కాలమ్ ఆఫ్ మై రిపోర్ట్, బట్ ఐ వాంట్ డూ ఫిల్టరింగ్ రెస్ట్రిక్షన్స్ బట్ ఎఫెక్టింగ్ ఓన్లీ వన్ కీవర్ అండ్ ఐ వాంట్ డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ఈచ్ కీవర్, దట్స్ వేర్ ఐ గో విత్ ఆర్కేఎఫ్ అన్నట్టు. నలుగు దిస్ సెలెక్ట్ కీవర్ ఫోల్డర్, రైట్ క్లిక్ వాట్ న్యూ, వాట్ న్యూ రెస్ట్రిక్ట్ కీ ఫిగర్, రైట్ క్లిక్ ఆన్ దిస్. అమౌంట్ 2012. ఇది వానికి అర్థమయ్యింది. ఓకే, అండ్ ఐ కెన్ గివ్ సమ్ టెక్నికల్ నేమ్. ఓకే, దెన్ వాట్ ఈస్ దట్ వన్? విచ్ కీవర్ డూ యూ వాంట్? సేల్స్ అమౌంట్ వేర్ వాట్ వేర్ ఇయర్ దెన్ వాట్? అండ్ వాట్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్ యూ డన్? ఇజ్ ఇట్ స్పెసిఫిక్ టు దిస్ కాలమ్ అలోన్? ఈ కాలంకే ప్లే అవుతుంది, నాట్ క్వెరీ కాదు. వన్ మోర్, రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ ఆర్కేఎఫ్. క్వాంటిటీ వాట్ ఇస్ ఇట్? క్వాంటిటీ ఐ కెన్ జస్ట్ గివ్ సమ్ టైమ్. క్వాంటిటీ వేర్ యా డన్. సో లైక్ దిస్ అబౌట్ రెస్ట్రిక్ట్ కీవర్డ్స్ క్రియేటెడ్ అండ్ యూ కెన్ డ్రాగ్ దెమ్ ఇంటు దిస్. ఐ థింక్ దెర్ ఇస్ నో అమౌంట్స్ ఇన్ 2012 డిసెంబర్. ఐ కెన్ సీ ఇఫ్ యూ వాంట్. టూ థౌజండ్ ట్వెల్వ్ డిసెంబర్కి ఎంత ఉందన్న? ఉంది కదా. గుడ్, సి గుడ్. అండ్ బట్ ఏ కస్టమర్కి ఉన్నా ఏదో దానికి ఉన్నట్టు కదా, 280 ఉంటాయి. లెట్ సి
2012, what is it? December, right? CNN told we win 40 in summer. So, amount rather than sales amount. Amount 2012 December, correct? What is the bus? Amount carrier 2012 December. You wait now, Judana. Is it 2012 13 can be? $46,000, $14,000. Okay, boss, done. Yeah. So, did you understand about rested key figure? Same thing, whatever you could achieve with rested key figure, I can achieve with something on new selection on topic. Atlanta. So, point out of some of the keywords on it again, that is structure. We'll discuss on that later, but now. Okay, I would like to achieve same thing with new selection. Right click, what is here? First, let me create a structure. Then, on this structure, you'll say what? New selection. Right click on the selection, edit. Here, Kondapalli. Okay. So I said amount I want for 2013 and what? January, some any name you can. Amount? And what? So, done? So, I'm able to get the same values even with new selection also. So, only but the major difference is your restricted key figure RKF is global and your new selection is local. Now, what do you mean by global? Once the restricted key figure is created, it can be reused in all the queries built on the same cube, not in entire query in BW. Once the RKF is created, it can be reused in all the queries what is created on top of this cube. This cube is created any queries, that will reuse just coach. But new selection will be local to this query alone. Other point. That's the first point. If I try to create a new query, are they queue kotha query chestunna ippudu RKF lo vaadukochana molli lagochcha? Yes, are they queue with any query lo RKF lo vaadukochu? I'm going back to my query. Okay, boss. That is one difference, okay. One more major difference. What is this here? Structure. We call it, I'll tell you what it is. That is called structure, okay. And are we creating the new selection under structure? So we call that as actually new selection is actually a node of a structure. Structure in the node count, node. Okay. So I can create structure in the rows also. And new selection is always a node on a structure. Okay, you could go new selection on that. You would do it. Can no knock chapel. If the enemy the right click go to new selection on the screen key, but government is screen key
ఈ స్క్రీన్కి తేడా ఏముందన్న? బాగా గమనించు. కీవర్డ్స్ సో ఇన్ ద రిపోర్టింగ్ వీ కెన్ హ్యావ్ టూ స్ట్రక్చర్స్ ఇన్ రిపోర్ట్, వన్ ఇన్ రోస్ అండ్ వన్ ఇన్ కాలమ్స్. ఓకే, బట్ కీ ఫిగర్స్ కెన్ బి యూస్డ్ ఇన్ ఓన్లీ వన్ స్ట్రక్చర్. సో ఐ గట్ టూ స్ట్రక్చర్ వన్ అండ్ స్ట్రక్చర్ టూ. ఐ కెన్ బిల్డ్ లాట్ ఆఫ్ న్యూ సెలెక్షన్స్ ఇన్ రోస్, ఐ కెన్ బిల్డ్ లాట్ ఆఫ్ న్యూ సెలెక్షన్స్ ఇన్ కాలమ్స్ ఆల్సో, బట్ ఐ కెన్ యూస్ కీ ఫిగర్స్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ న్యూ సెలెక్షన్స్ ఇన్ ఓన్లీ ఇన్ వన్ స్ట్రక్చర్. ఏదో ఒక స్ట్రక్చర్లో ఉన్న న్యూ సెలెక్షన్లోనే కీవర్డ్స్ వాడగలుగుతాం, ఇంకో దాంట్లో వాడలేను అన్నట్టు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనన్నా, అర్థమైంది పాయింట్? రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయన్నా, ఒక స్ట్రక్చర్లో కీవర్డ్ వాడేవనుకో, ఇంకో స్ట్రక్చర్లో వాడలేదు. నేను దీంట్లోనే వాడుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు చూపించడం లేదంటే, ఆల్రెడీ దీంట్లో కీవర్డ్ వాడినా కదా దాంట్లో ఉన్న ఇది చేసిన అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి పోయి ఎడిట్ కొట్టినా ఒకటే రకం కనిపిస్తుంది. కీవర్ అలా చేస్తుందా? ఇంకా దాంట్లో వాడలేదు, దీంట్లో వాడటం వాడుకో ఉంటుంది. దీంతో వాడితే ఇంకా దాంట్లో వాడినది, ఏదో దాంట్లో వాడినిస్తుంది అన్నట్టు. ఓకేనన్నా, డన్ అవుతుంది లేప్ప. ఇంకా 10 నిమిషాలు మళ్ళీ నన్ను అంటాం.